టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పర్సనల్ సెక్రటరీ కాంతారెడ్డి కార్యకర్తలతో అవమానకరంగా మాట్లాడుతున్నారని వైసీపీ మహిళా నేత గజ్జల లక్ష్మి ఆరోపించారు. కాంతారెడ్డి మాటలు మానసికంగా కుంగిపోయే విధంగా ఉన్నాయని, రాజకీయాలే వదిలేయాలన్నంత ఆవేదన కలిగిందని గజ్జల లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీలో చురుకైన మహిళా నాయకురాలిగా గుర్తింపు కలిగిన లక్ష్మి కార్యకర్తలను అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోతుందని కన్నీటి పర్యంతమయ్యారు. మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారి పర్మిషన్ తో తిరుమలకెళ్ళి వైవి సుబ్బారెడ్డి గారికి నా రిక్వెస్టేషన్ ఇవ్వడానికి నేను తిరుమల వెళ్ళాను. వెయిట్ చేశాను చాలాసేపు. అతను బయట కూర్చోండి అన్నారు, కూర్చున్నాను. తర్వాత మా ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, అక్క అక్కడ పిఎస్ కాంతారెడ్డి గారు ఉంటే ఇవ్వండి, నేను మాట్లాడి చెప్తాను, మీకు ఇబ్బంది లేకుండా అంకుల్ని కల్పిస్తారు అని చెప్పాడు. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను, అతను రాలేదు. సార్, మీరు అభినయ రెడ్డి గారు లైన్లో ఉన్నారు సార్, ఒకసారి మీరు మాట్లాడతారా అని అడిగాను. అతని సంస్కారం ఏంటో, అతను ఎలా సంస్కారంతో ప్రవర్తిస్తాడో కూడా నాకు తెలీదు. కానీ ఆగమ్మా, ఏంది నీది పొద్దస్సము, ఎందుకు మధ్య మధ్యలో ప్రతిసారి వస్తావు? ఆగు కాసేపు, మాట్లాడుతున్నా కదా, కనపడలేదా? ఎందుకు ఎట్లొస్తావు నువ్వు? ఆగు కాసేపు అంటే, అభినేరెడ్డి గారు మూడు సార్లు చేశారు సార్, మీరు మీతో ఒక మాట మాట్లాడతారు అంటే. ఏ, అతనికి నా నెంబర్ లేదా? అతనికి నా నెంబర్ లేదా? నువ్వు అతను నాకు కాల్ చేయొచ్చు కదా, నీకెందుకు కాల్ చేస్తున్నాడు అంటూ చాలా వల్గర్గా మాట్లాడాడు. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం ఏమీ అంత తీసేసిన కుటుంబం కాదే.